నెల్లూరు జిల్లా రైతాంగ వరప్రసాదిని సోమశిల జలాశయంలో రేపటి నుండి 2 నెలల పాటు మత్స్యవేటను నిషేధిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటనలు జారీ చేశారు. ఈ కాలంలో చేప గుడ్డు దశలో ఉంటూ మత్స్య ఉత్పత్తికి అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ఆ శాఖ జిల్లా అధికారుల ఆదేశానుసారం స్థానిక సిబ్బంది ప్రాజెక్టు వద్ద నోటీసులు అంటించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వేట సాగిస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిషేధాజ్ఞలు అమలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మత్స్యశాఖ అధికారులు పోలీసు వారి పరిరక్షణలో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. హెచ్చరికలు షురు కావడంతో జాలర్లు వలలను నావలను ఒడ్డుకు చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఎప్పటిలాగే జలాశయంలో మత్స్యవేట నిషేధాజ్ఞలు విధిస్తున్నప్పటికీ కొందరు వ్యాపారస్తులు మాత్రం రహస్యంగా వాటిని ప్రోత్సహించే చర్యలపై దృష్టి సారించినట్లు స్థానిక మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి